సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ అయిన ప్రతి సినిమా గురించి ఏదో ఒక విధంగా తన స్పందన తెలియజేస్తాడు. పలానా సినిమా ఇలా ఉంది, ఆ సినిమాలో హీరో ఈ స్టార్ కన్నా నయం అంటూ వెక్కిరింపు కామెంట్లు చాలానే చేస్తాడు వర్మ. అయితే లాస్ట్ వీక్ రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న రాజశేఖర్ గరుడ వేగాపై వర్మ ఎందుకు సైలెంట్గా ఉన్నాడా అన్నది ప్రస్తుతం హాట్ న్యూస్. తనకు నచ్చిన సినిమా నచ్చని సినిమా రెండిట్లో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ఆర్జీవి గరుడ వేగ విషయంలో ఎందుకో సైలెంట్గా ఉన్నాడు అన్నది అర్థం కాని విషయం. అయితే దీనికి రాజశేఖర్ వర్మల మధ్య ఉన్న గొడవలే కారణమని అంటున్నారు కొందరు. రాజశేఖర్తో రామ్ గోపాల్ వర్మ తీసిన పట్టపగలు సినిమా రిలీజ్కే నోచుకోలేదు. సినిమా అనుకున్నది ఒకటి, చేసింది ఒకటని, అసలు సినిమా సకంలోనే అందరూ చేతులెత్తేశారట. ఫైనల్గా ఎలాగో అలా పూర్తి చేశారు, కానీ అది రిలీజ్ చేసేందుకు ఎవ్వరు సాహసించలేదు. అంటే ఆ సినిమా అంత చెత్తగా రామ్ గోపాల్ వర్మ తీశాడా, రాజశేఖర్ అంత చెత్తగా నటించాడా అనేది చూస్తే కానీ తెలియదు కదా. అలా తన సినిమాకు సహకరించని రాజశేఖర్ సినిమాకు తాను ఎందుకు పబ్లిసిటీ చేయాలని వర్మ డిసైడ్ అయినట్టు ఉన్నాడు. అందుకే గరుడ వేగ గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుతున్నా వర్మ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. అఫ్కోర్స్ రాజశేఖర్ స్టామినా ఏంటో ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా వర్మ ఈ విషయంలో వెనక్కి తగ్గడం తనకి పగా ప్రతీకారాలు ఉంటాయనేది చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది.